విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ముప్పై ఓడిలోకి దార్శనిక నేత పాలనా దక్షత పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి సీఎం గా చంద్రబాబు ప్రమాణం నాలుగు సార్లు సీఎం గా సాధారణ రాజకీయ ప్రస్థానం ఉమ్మడి విభజిత ఏపీలో తనదైన ముద్ర వేసినట ముప్పలోకి దార్శనిక నేతట ఆయన ఈనాడు పేపర్ ఆయన రాసిన మనం చదవాలి నమ్మాలి దేనికి దార్శనికత దేనికి ఆయన దార్శనికత నాలుగు సార్లు సీఎంగా అసాధారణ రాజకీయ ప్రస్థానం అంటే తనదైన ముద్ర వేసిండట దేంట్లో తనదైన ముద్ర ఉన్న ప్రైవేటు పబ్లిక్ కంపెనీలని షుగర్ ఫ్యాక్టరీలు అనేక రకాల మజాంజాహీ ఫ్యాక్టరీ వీటన్నిటి ప్రైవేటు పరం చేయటమా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలను ప్రైవేటు పరం చేయటం ఆయన ముద్ర వేసిండు ఆయన దార్శనికత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అనేక సంస్థలని అమ్మేసిండు షుగర్ ఫ్యాక్టరీలు కానీ అట్లాంటి అదే ప్రభుత్వ ఉద్యోగులే ఉండేది ఇదివరకు దాన్ని అవుట్ సోర్సింగ్కి అమ్మేసిండు కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రియేట్ చేసిండు ఇది మొత్తానికి ప్రజల జీవితాల్లో కొత్త వర్వన తీసుకొచ్చిండు ఆయన ఏ విధంగా వాళ్ళ శ్రమను దోపిడీ చేయడానికి సోర్సింగ్ ఏజెన్సీలు పెట్టి ఏజెన్సీ వీళ్ళ శ్రమను దోపిడీ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చిండు ఇది అదే ఇది ఇది మొత్తం వ్యక్తి అయితే ముప్పై ఏడులోకి దార్శనికత పాలన దక్షతట సెప్టెంబర్ ఒకటి ఏంది సెప్టెంబర్ ఒకటి ఆయన బషీర్బాగ్ కాల్పులేమైనా ఎవరు చేయించారు ఏ దార్శిక అది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈనాడు ఏంటంటే మార్గదర్శిలో ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చాలా లాభం చేసిండు గిఫ్ట్ ఇచ్చిండు మార్గదర్శి రూపంలో సిఐడి కేసును విత్డ్రా చేసుకునే ఆయన పోగడాలి ఇప్పుడే కాదు ఎప్పుడు పోగుతారు ఇక ఆ పోగుడాలో ఆయన మనం ఆయన పొగుడుతూ రాయాలో మనం చదవాలని నమ్మాలి ఆ దార్శకత అది నిజంగానే దార్శకత అది నిజంగానే ముద్ర ఉంటే మరి మూడు సార్లు ఎట్లా ఓడిపోయిండు రెండు వేల నాలుగు లోడిపా రెండు వేల తొమ్మిది లోడిపా రెండు వేల పంతొమ్మిది లోడిపా